ఇవాల జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఇది ఇవాల నుంచి జరగట్లేదు, మొదటి నుంచి జరుగుతుంది. నేను మా మిత్రులకు తెలంగాణ మూమెంట్లో కూడా చెప్పిన, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే గిట్నే జరుగుతుందని చెప్పిన, దీనికి భిన్నంగా జరుగుతుందని చెప్పలే ఆ రోజు కూడా. కేసీఆర్కు ఉద్యమాన్ని మొదలుపెట్టిన 9 సంవత్సరాల ముందు చెప్పిన, ఒక్కరోజు ముందు చెప్పలే. అంటే 9 ఇయర్స్ బిఫోరే, అంటే బహుశా 2002లో 2003లో చెప్పిన ఈ మాటనే తెలంగాణ రాష్ట్రం ముందే. ఒకవేళ కేసీఆర్ చేతిలోకి తెలంగాణ రాష్ట్రం పోతే ఏమవుతుంది అనేటటువంటి విషయం ఇట్టే చర్చించుకుంటున్నప్పుడు చెప్పిన, అదే జరుగుతుంది. ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నప్పుడు మనం మాట్లాడడం, ప్రసాద్ గారు చెప్పినారు, ఏ ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా జర్నలిస్టులు రియాక్ట్ అవుతున్నటువంటి స్థితి ఉంది. అందరు రియాక్ట్ కావట్లేదని నేను అనను, అక్కడక్కడ రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు జైళ్ళ పాలవుతున్నారు, స్పందిస్తున్నటువంటి వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, కొట్లాడుతున్నటువంటి వాళ్ళు కొట్లాడక దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా కొట్లాడుతున్నటువంటి స్థితి ఉంది. కానీ కొట్లాడేటటువంటి వాళ్ళంతా ఏకమైతే ఒక శక్తిగా మారుతాం. అధికారం ఒక టెర్రరిజంగా ప్రయత్నం చేస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గమైనటువంటి స్థితిలో ఈ దేశం పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దయచేసి కొట్లాడేటోళ్ళు పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఒక్కటి కాకపోతే ఎవ్వరూ మిగలరు, మిగిలే అవకాశమే లేదు. ఇది ముందు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ రాజకీయాల్ని పక్కన పెట్టండి, దేశాన్ని కాపాడుకోవడం కోసం ఏకంగా వాల్సినటువంటి స్థితి ఈ దేశంలో ఉంది. ఇది చేయకపోతే నేను ఇక్కడ పుట్టి పెరిగిన కదా, నేను వీళ్ళతో ఉన్న కదా అనుకుంటే తర్వాత ఏమీ మిగలదు, మిగిలే పరిస్థితి లేదు. ఇది ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకటే, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలనేదే మా ఎజెండా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలనేదే మా ఎజెండా. అట్లా పనిచేయడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా నిలబడుతుంది, సహకరిస్తుంది. అట్లా పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి దగ్గర ఎక్కడైనా తప్పులు జరిగితే రెక్టిఫై చేసుకుంటుంది, వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. నేను ఈ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్ కూడా మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను, ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ వైస్ చైర్మన్ ఉన్నాను కాబట్టి ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా వరకు ప్రస్తావించారు. నేనేమంటానంటే అక్కడ జనరల్గా రిపోర్టర్ అంటే రాసి న్యూస్ తెచ్చుకునేటటువంటి వాళ్ళ వరకే రక్షణ ఉండేది, కానీ అక్కడ ప్రతి ఒక్కరికి మీడియా ఇన్ఫర్మేషన్ను న్యూస్ను బయటకు ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రతి వ్యక్తికి రక్షణ కల్పించేటటువంటి పద్ధతుల్లో ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకా దాన్ని ఎలాబరేట్ చేసి ఎట్లా ముందుకు పోవాలనే దాని విషయంలో కూడా ఇవాళ ఒక చర్చను ఆ ప్రభుత్వం తీసుకున్నది. జర్నలిస్ట్ అసోసియేషన్స్ అన్ని కలిసి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఆయన కూతురుకు అన్యాయం జరిగితే మానవ హక్కులు, ప్రజా హక్కులు, రాజ్యాంగ హక్కులు గుర్తొస్తాయి. ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం అలా గుర్తుకు రావు. దోరింట్ల దుఃఖం గ్రంథ దుఃఖం తెలంగాణ సామెత, అది జరుగుతున్నటువంటి